కోడికత్తి గులకరాయి డ్రామాలాడి రాజకీయం చేయాలనుకున్న వ్యక్తి వైసీపీ అధినేత జగనని ఆరోపించారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు గత వైసీపీ పాలనను ఎండగట్టారు. రాజకీయాల్లో ఎలాంటి వారైనా ఉండవచ్చు కానీ జగన్ లాంటి వారు అనర్హులని ఆయన అభిప్రాయపడ్డారు. టాటా రిలయన్స్ అదానీల కంటే ఆస్తిపరుడు కావాలని జగన్ తపన పడ్డారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సొంత బాబాయ్ వివేక హత్య ఎలా జరిగిందో, ఆ తరువాత పరిణామాలు ఎలా నడిచాయో సభలో పూసగుచ్చినట్లు వివరించారు చంద్రబాబు. ఒక ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి సొంత బాబాయ్కి ఈ మార్గ చేయగలిగితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అది చాలా సీరియస్ విషయం. నా అభిప్రాయం ఇది ఒక కేస్ స్టడీ. నెక్స్ట్, కోడికత్తి డ్రామా, గులకరాయ డ్రామా, మొన్న ఎలక్షన్లో కూడా భయపడ్డాం. నాకు ఒక అనుమానం ఉండేది, మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తానని కూడా ఆలోచించాం. ఇది నేను వాస్తవం చెప్తున్నా, ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు, ఏమీ తెలియని కుర్రాడు, డబ్బులు తెచ్చారు, రమ్మన్నారు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇదన్నింటికంటే మేజర్ సమస్య, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది. ఈరోజు దీనిపైన మనం చూస్తూ ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం. డీ అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని? ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, ఒక సబ్ కమిటీ వేసాం, కేబినెట్ సబ్ కమిటీ వేసాం, ఒక అఫీషియల్ కమిటీ వేసాం, తెలంగాణ కూడా హామీ ఇచ్చాం జాయింట్గా పనిచేస్తామని. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం, చేస్తాం. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, యువతకు అపీల్ చేస్తున్నా, కుటుంబాలకు అపీల్ చేస్తున్నా, మీరు కూడా మీ కుటుంబాల్లో చర్చ చేయండి. యువత కూడా మీరు ఆలోచించుకోండి, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఈ ప్రభుత్వం చాలా డిటర్మిన్డ్గా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం, కంట్రోల్ చేస్తాం, ఎక్కడా ఉపేక్షించాం. ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు. ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజాయి పంట చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కష్టాలు ఉన్నాయి, మీ కష్టాల కోసం ఈ పంట చేసి సమాజాన్ని నష్టం చేయడం మంచిది కాదు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చేద్దాం. వాళ్ళ మీద ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎవరన్నా గంజాయి పండిస్తూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఏమేం చేయాలన్న ప్రభుత్వ ఖర్చు కూడా ఇచ్చి అన్ని విధాలా చేస్తాం. గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. ఈ చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత మనందరిది. ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది.